వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, 2022లో కొన్ని శుభవార్తలు విన్నాము చాలా చక్కగా. ద పాపులర్ పర్సన్ ఆఫ్ ద ఇండస్ట్రీ 2022 అనేటువంటి ఒక అవార్డు మీకు నేషనల్ స్థాయిలో అవార్డు రావడం, అట్లాగే తనకు కూడాను, రామ్ చరణ్కు కూడాను ఒక మంచి నేషనల్ డయాస్ మీద. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బాధపడుతుండేవారు, ఒక జాతీయ వేదిక మీద తెలుగు వారికి దక్కాల్సిన గౌరవం గురించి మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆ విషయంగా రెండు అవార్డులు ఒక జాతీయ స్థాయిలో మీ ఇద్దరికి, తండ్రి కొడుకులు ఇద్దరికి వచ్చినాయి. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? యా, అది చాలా యాదృచ్ఛికం. అది నాకు బెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అని నాకు రావడం, వచ్చిన 5 రోజులు ఉన్నాం. మళ్ళీ తనకి ఫ్యూచర్ లెజెండరీ యంగ్ ఫ్యూచర్ లెజెండరీ అవార్డ్, లెజెండ్ అవార్డు అలాంటిది. తనకి ఎన్డీటీవీ చాలా స్టాండర్డ్ అవార్డు అది. సో అలాంటి అవార్డు రావడం అది చాలా సంతోషం అది. అండ్ తన సినిమా త్రిపుల్ ఆర్ ఏ స్థాయికి హిట్ అయిందో, తనకు అందరూ ఎంత మంచి పేరు వచ్చిందో నాకు తెలుసు. అట్లాగే నా సినిమా కూడా గాడ్ ఫాదర్ ఆ సినిమా చేయటం, ఇప్పుడు ఇదిగో ఈ సినిమా, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు. అన్నిటికంటే మరొక ఆనందాన్ని ఇచ్చే విషయం అదే అదే, అది ఇక ఎనలేని ఆనందం. అది మా ఇంటెలపాది ఎదురు చూస్తున్న సంగతి శుభార్త, తను తండ్రిగా పోతున్నాడు అన్నది ఎనలేని సంతోషాన్ని, చాలా ఎమోషనల్కి గురయ్యే విషయం అది. అదే అది కూడా 2022లోనే మాకు అది చివరి పట్టం అన్నది, వాడ కడుపులో పట్టం అనేది అసలు అది మాకు ఎనలేని సంతోషం ఇస్తుంది. మా ఇంటెలపాది చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు వస్తుందా ఆ నెల అనేది ఎదురు చూస్తున్నాం ఈ 2023లో. ఎప్పుడు ఇచ్చారు సార్ డేట్? తెలీదు, కరెక్ట్గా మేబీ ఆగస్ట్ అయితే చాలా బాగుండు. ఆగస్ట్ 22 అయితే ఉంటుంది కదా సార్, మేబీ 1 మంత్ 30 ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ హ్యాపీ మూమెంట్ సార్. తర్వాత హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యువర్ కెరీర్? ఎందుకంటే 45 ఇయర్స్ ఆఫ్ దీంట్లో 46th ఇయర్స్ నడుస్తుంది. హౌ యువర్ ఫీలింగ్ సార్? మీరు మొన్న కూడా అంటున్నారు అయిపోయింది నాకు, ఐ హావ్ సీన్ ఇన్ఫ్ ఇన్ ద లైఫ్ అండ్ ఐ వాంట్ టు పుట్ మైసెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటి ఒక సెన్స్లో మీరు అద్భుతమైన. అంటే అది అది యాజ్ సంపాదన పరంగా అన్నాను తప్ప నా ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ పరంగా అనలేదు. అది ఎప్పుడు ఒక దాహార్దిగానే ఉంటాను నేను, ఎప్పుడు ఆకలితోనే ఉంటాను, అర్ధాకలితో ఉంటాను నేను. కాబట్టి అది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాను. ఆ విషయంలో మీ విషయంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఒకసారి మిమ్మల్ని స్టాలిన్ టైంలో ఇంటర్వ్యూ చేస్తూ నేను అడిగాను మిమ్మల్ని, సార్ మీ కుటుంబం నుంచి ఒక వారసుడు వస్తున్నాడు, ఎలా హౌ యూఆర్ ఫీలింగ్ సార్ అని అడిగితే, రానివ్వండి ఆ కెరటాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటాను చెప్పారు. అలాగే యూఆర్ రియల్లీ స్టిల్ నౌ కంపీటింగ్ విత్ ద యంగర్ జనరేషన్. రామ్ చరణ్తో పోటీ పడతారు, అల్లు అర్జున్తో పోటీ పడతారు, అందరితో పోటీ పడతారు, ఎన్టీఆర్తో అందరితో పడతారు. మీరు సరదా కూడా, అది కొడుకు కానివ్వండి, మేనల్డ్ కానివ్వండి, బిడ్డ లాంటి ఇద్దరు ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళతో పోటీ పడటం అనేది అందమైన అనుభూతి, అది బాగుంటుంది. పోటీని మాట కాదు సార్, పోటీని మాటలతో ఉంచడం లేదు. మీరు వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, మీరు ఆన్సెట్స్ 4-5 ఫిల్మ్స్ పెట్టుకుంది, మీరు వాళ్ళకి లేవు. వాళ్ళకి వరకు ఒక సినిమా 2 సినిమాలు అయ్యేటప్పటికే లేకుండా పోతున్నారు, రిలాక్స్ అయిపోతున్నారు. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ సార్. ఇక అలా కష్టపడి చేయకపోతే దానికి న్యాయం చేయనట్లే. న్యాయం చేయనప్పుడు నేను మొన్న కూడా అన్నాను సినిమా వదిలేసుకోవాలి. అలా సినిమాలు కావాలి అనుకుంటే ఎస్ ఒళ్ళు వంచి పనిచేయాలి. అండ్ అంత న్యాయం చేయగలిగినప్పుడే సినిమాలు యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయాలి. నేను ఆ రకంగా సినిమాలు నాకు రావటం పట్ల ఇంకా ఆ ప్యాషను కష్టపడాలి. సినిమా ఉండి షూటింగ్ ఉంటేనే హుషారుగా ఉంటాను ఆ రోజున. షూటింగ్ లేని రోజున ఏదో కామ్గా లక్కువైట్ ఉంటానేమో, ఏమైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడడం తప్ప. నేను ఫుల్ రీజెన్యువేట్ అయ్యేది అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేది, హుషారుగా ఉండేది మాత్రం సినిమా షూటింగ్ ఉన్న రోజున, సినిమా ఉన్న రోజున. అండ్ అందుకనే అది కావాలి. అండ్ మీరు అన్నట్టుగా ఇన్నేళ్ళ సినిమాలో అన్నీ అనుభవించాను, సంతృప్తి చెందాను, ఆ కంటెంట్మెంట్ ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు సంపద కానీ ఉండే ఉద్దేశం తప్ప, సినిమాల పరంగా మాత్రం ఆకలి ఇంకా అలా ఉంది, ఇంకా అరులు చూస్తున్నాను కావాలి కావాలి టిల్ ద లాస్ట్ బ్రీత్ అట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇది చాలు అనుకుని వేరే చోటకు వెళ్ళాను,
అది కూడా చేస్తే న్యాయం చేశాను, రాణించకపోవడానికి కారణం వేరే తప్ప అక్కడ న్యాయం చేయక కాదు, నా డ్యూటీస్ని ప్రాపర్గా షెడ్ చేయక కాదు, నా ధర్మం నేను చూపించక కాదు, అన్నీ చూపించాను తెలుసు నాకు. కానీ ఇందులో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే రెండిటికి తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉండే ప్రేమ అంతా ఇంత కాదు, ఇక్కడ ఆదరణ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ ఎక్స్పెక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళు నీకు వర్డిక్ట్ చూపిస్తారు, తీర్పునిస్తారు. ఇక్కడ అలా కాదు, సినిమా కొంచెం బాగుంటే చాలు నేను భుజం మీద పెట్టుకుని నెత్తి మీద ఊరేగిస్తారు ఇక్కడ. అండ్ మిగతా అన్ని రకాల కంఫర్ట్స్, మర్యాదలు, ఆ ఆదరణ, ఆ కరిస్మా, ఇట్ ఈస్ సార్. ఇక ఎన్నాళ్ళు చేస్తారు సార్ ఈ యంగ్ వేషాలు? మీరు ఎన్నాళ్ళకు పాటు ఇక ఈ యంగ్ చరిష్మాని, ఈ యూత్ఫుల్ యాక్షన్ హీరోయిజ్ అని మీరు కంటిన్యూ చేయగలరు? ఇప్పుడు నేను అనుకుని చేస్తానా, అది వాళ్ళు కోరుకుని వాళ్ళు చేయించుకుంటున్నారు అంతే, అది వాళ్ళని అడిగిన ప్రశ్న ఆడియన్స్. మీరు కానీ రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ, అందుకని ఇది నేను కోరుకుని ఏం చేస్తాంటే ఆన్సర్ చెప్పగలను. వాళ్ళు కోరుకుంటున్నారు చేస్తున్నాం. క్యారెక్టర్స్లో ఎనర్జీ చూపిస్తున్నారు మీరు. ఎస్, అది మొన్న అన్నమాట కూడా అదే కదా, చాచి పెట్టుకుంటున్నట్టుగా అనిపించింది ఆన్సర్. అంటే చాలా రిఫ్లెక్టివ్ ఆన్సర్ ఇచ్చారు మీరు. చెయ్యకపోతే బెటర్ క్విట్, చెయ్యలేకపోతే క్విట్ ఇట్ అనేటువంటిది ఆన్సర్ చాలా బాగా వచ్చింది. అంతేగాని అవకాశం ఉంది కదా, ఏదో చేద్దాం లేటో కాంప్రమైజ్ అయ్యి అరాకొరా మనసు పెట్టి చేయొద్దు, రిలాక్స్డ్ గా చేయొద్దు, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా. ప్రాణం ఖరీదప్పుడు, పునాది రాళ్ళప్పుడు ఎంత ఆకలితో ఉంటాం, ఎంత అరులు చేస్తుంటాం మనం, అది ఈ రోజుకి ఉండాలంటున్నాను. లేదంటే నువ్వు న్యాయం చేయనట్లే అలాంటప్పుడు బెటర్ క్విట్ అండ్ గో. ఈ సినిమాలో ఆర్థర్ విల్సన్ కెమెరామెన్, ఆయన ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. నేను 8 డేస్ ఒక వాటర్ ఎపిసోడ్ చేశాను ఇందులో, అక్కడే ఉండి అదే వాటర్ మీద పడుతూ ఆ స్టాగ్నెంట్ అయిన వాటర్ మార్చడానికి కూడా టైం లేదు, ఎందుకంటే మారిస్తే 1 డే మళ్ళీ షూటింగ్ ఆపాలి, అలా ఆపితే కనుక కాల్షిట్ పోతుందని నేనే పర్వాలేదు అని. ఆ నీళ్లు మీద పడుతుంటాయి, పైనుంచి రెయిన్ పడుతుంటుంది, ఇలాగా 9 రోజులు 8 రోజుల పాటు నేను చేశాను. ఆ 8 రోజులు ఆ మురికి నీళ్ళు మీద పడుతున్నా ఓకే అలా అలాగే ప్రొసీడ్ అయ్యానంటే ఆ వర్క్ పట్ల అది చూసి ఆయన అంటాడు, ఏ హీరో నాకు తెలిసి నాకు 20 ఏళ్ల పైన అనుభవం ఉంది, ఎంతోమంది టాప్ హీరోస్ చేస్తాను నేను, ఎవరు కూడా చేయరండి, 2 డేస్ చేస్తే వాటర్ మార్చేయండి, మళ్ళీ కొత్త వాటర్ పెట్టండి అంటారు. ఆ 1 డే కూడా మీరు షూటింగ్ వేస్ట్ కాకూడదని మీరు హెల్త్ కూడా చూసుకోకుండా చేశారు, ప్లస్ అన్నీ కలిపి ఒక డూప్ తోటి కంప్లీట్ ఎపిసోడ్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఎక్కడ నా క్లోజర్స్ పెట్టాలి, ఎక్కడ నన్ను రీప్లేస్ చేయాలనే దాని మీద వాళ్ళు 2 డేస్ మేము పనిచేస్తామంటారు. బట్ ఆల్ ద డేస్ మీరే చేస్తారు, డూప్ షార్ట్స్ ఒక్కటి కూడా లేదు. మీరు ఆ ఎపిసోడ్ చూస్తే, ఆ వాటర్ ఎపిసోడ్, ఓషన్ ఎపిసోడ్, ఆ సముద్రపు ఎపిసోడ్ చూస్తే ఒక్క షార్ట్ కూడా డూప్ ఉండదు. ఏంటిది అన్ని మీరు చేయాలా, అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, మేము చూసి అందరూ నేర్చుకోవాలంటూ ఆయన అంటుంటే నేను అది ఒక పొగడతగా అనలేదు. ఇది నా, నేను డబ్బులు చూస్తున్నాను కదా, నేను నా ఇది కమిట్మెంట్ కదా, ఇది నేను చెయ్యాలి కదా, ఈయనింటిలా అంటూ అంటారు అని నేను అన్నాను. సార్ ఇంకొక రకంగా చేయటం నాకు తెలియదు, ఒకటే విధానం ఇలాగే చేయాలని నాకు తెలుసు, అలాగే చేస్తున్నాను. ఇది మీరు చూసారంటే లేదు సార్, లేదు సార్, మిగతా వాళ్ళు మేము చూసి నేర్చుకోవాలంటే అది ఆయన కాంప్లిమెంట్కి థ్యాంక్స్. వెరీ గుడ్ సార్.